రైతాంగాన్ని పరామర్శించేందుకు వచ్చిన నన్ను అడ్డుకోవడం సరికాదని, దాడికి ప్రతిదాడి కావాలంటే జనసేన కార్యకర్తలు రెడీ అని, దమ్ముంటే రైతులను పరామర్శించే నా పర్యటన అడ్డుకోండి అంటూ వైసీపీకి సవాల్ విసిరిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తాను పోలీస్ కుటుంబం నుండి వచ్చానని, కొంతమంది పోలీసులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, తీరు మార్చుకోకపోతే గుర్తు పెట్టుకుంటానన్నారు. ఆంధ్రప్రదేశ్ వైసీపీ నాయకుల జాగరి కాదని, నెల్లూరు జిల్లా అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం అన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటించే హక్కు నాకుందని, పరాజయం పాలయ్యానని, ఇంట్లో కూర్చోవడం నాకు చేతగాదని, వరదల్లో నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. సామాజిక స్పృహ ఎంతసేపు దేశం నుంచి తీసుకోవడం కాదు, ఇవ్వటం ఇవ్వాలి అన్న ఆలోచన విధానం నాకు నెల్లూరు జిల్లా నుంచి మా స్కూల్లో నుంచి అందుకు నేను ఈ రోజున పరాజయం పొందినప్పటికీ జనసేన కేవలం ఒక్క ఎమ్మెల్యేతో ఉన్నప్పుడు కూడా ఎందుకు బయటకు వచ్చామంటే మనకు అధికారం, మనకి అధికారం కేవలం ఒక ఛాన్స్ ఇవ్వండి మేము అధికారం కూర్చోవడానికి కాదు, మేము మార్పు తీసుకురావడానికి భవిష్యత్తులో అధికారం అడుగుతా ఉంటే మార్పు తీసుకురావడానికి తప్ప నాకేదో అందలు వెక్కాలని వీటి మీద ఆశలు లేవు నాకు. పరాజయం పాలవగానే ఇంట్లో కూర్చునే వ్యక్తిని కాదు, దెబ్బ పడే కొద్దీ పదులకి ఇంకా బలం తెచ్చుకునే వ్యక్తిని కూడా ఆలోచించే వ్యక్తిని అలాగే ప్రతి నష్టపోయిన నివృత్తి ఫలం నష్టమైన ప్రతి రైతుకి 35,000 రూపాయలు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం రైతులు చెప్పిన దీన్ని బట్టి. అలాగే